హాయ్ అండి, వెల్కమ్ టు మనసులో మాట. నేను మీ చందన. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి వేడుకలలో మొదటి రోజైన భోగినాడు ప్రతి వైష్ణవాలయంలో గోదాదేవికి విష్ణుమూర్తికి కళ్యాణం జరుపుతారు. అలా ఎందుకు చేస్తారంటే, తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడుండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పూలమాలలను అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. ఆయనకు విష్ణుభక్తులైన ఆళ్వారుల్లో ఒకరిగా ఎంచి పెళ్ళాళ్వారు అంటే పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెళ్ళాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్నప్పటి నుండి కృష్ణలీలను ఆడుతూ పాడుతూ వింటూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితులంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లీపుత్తూరు ఒకప్పటి గోకులమని భావించసాగింది. అంతేకాదు, తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఒకరోజు కృష్ణుడు అతని కళ్ళలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించటం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించటమే కాకుండా తన చెలికత్తలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేల్కొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలోని కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథుగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా కనిపించి ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తును సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని, విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక కోసం ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలో ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. ఇలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా మీ సపోర్ట్ తెలియచేస్తారని ఆశిస్తూ మళ్ళీ మరో మంచి టాపిక్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.